నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వల్పకాలంలో అధిక పసుపు శాతం వచ్చే కుర్కుమిన్ రకాలను రైతులు పసుపు పంటగా వేసుకోవాలి. ఉద్యానవన శాఖ లాంగ్ ఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ గిరిధర్. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ. దివ్యాంగునికి కృత్రిమ కాలు అందచేసిన వైసీపీ తెనాల నియోజకవర్గ సమన్వయకర్త అన్నాభతుని శివకుమార్. స్వల్పకాలంలోనే పసుపు శాతం అధికంగా వచ్చే రకాలను పసుపు పంటగా వేసుకోవాలని ఉద్యానవన శాఖ లాంగ్ ఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ కె గిరిధర్ రైతులకు సూచించారు. మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో తెనాలి, మంగళగిరి, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని పసుపు పంట సాగుగా చేపట్టే రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉద్యానవన శాఖ లాంగ్ ఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ గిరిధర్ పాల్గొని ప్రసంగించారు. తక్కువ వ్యవధిలో పసుపు పంట చేతికందే రకాలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి వంటి రకాలు జూన్ మొదటి వారంలో పంటగా చేపడితే డిసెంబర్ కల్లా పసుపు దున్నుకోవచ్చని స్పష్టం చేశారు. ఉడికించిన పసుపుపై మంచు పడకుండా చూసుకుంటే మరింత నాణ్యతగా ఉంటుందన్నారు. స్వల్పకాలంలో అధిక పసుపు శాతం వచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలని తెలియజేశారు. లిఫ్ట్ ఇరిగేషన్, ఎరువుల యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణపై చేపట్టిన అంశాలను వివరించారు. కార్యక్రమంలో గుంటూరు ఉద్యానవన ఉప సంచాలకులు ఎన్ సుజాత, తెనాలి ఉద్యాన సహాయ సంచాలకులు ఏ రాజాకృష్ణారెడ్డి, ఉద్యానవన శాఖ అధికారులు సిహెచ్ జనని, ఎం బేబీ, పలువురు ఎంపీఈఓలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా పసుపు రైతులకి పంట సాగు గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో పంటకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. 2019-20లో ఈ పంటకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. విత్తనం ఎంపిక, విత్తనం నాణ్యత, అలాగే విత్తన శుద్ధి, తర్వాత రకాల ఎంపిక, వ్యవసాయ పద్ధతులు, తర్వాత ఎరువుల యాజమాన్యము, నీటి యాజమాన్యం, అనేక అంశాల గురించి రైతులకు అవగాహన కల్పించడం ఈ యొక్క సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సమావేశంలో రైతులకు ఉండే వివిధ సమస్యలు బట్ట అవగాహన కల్పించడం చేపట్టబడుతుంది. అదేవిధంగా రైతులకు సంబంధించిన మన పసుపుని నాణ్యతతో ఎలా పండించాలి, అదేవిధంగా దానిలో వచ్చే చీడపూడలలో వాళ్ళు ఎలా వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటి విషయం మీద ఈరోజు చర్చించడానికి మనం ఇక్కడ ముందుగానే అంటే పంట కాలము మొదలవబోతుంది కాబట్టి ఇంకొక కొద్ది రోజుల్లో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి, అలాగే ఏమేమి ఎరువులు వాడాలి, ఏమేమి యాజమాన్య చేపట్టాలి, అట్లానే పంట కోసిన తర్వాత మరి ఏ విధంగా వాటిని బాయిలింగ్ కానీ పాలిషింగ్ కానీ చేసుకుంటే నాణ్యత పెరుగుతుంది, అలాగే దీనిలో వచ్చిన మెకనైజేషన్ అంటే ప్లాంటింగ్ చేసుకోవడానికి కూడా కొత్తగా యాంత్రీకరణ. ఇటీవల విడుదలైన డిగ్రీ ఫలితాలలో పట్టణ ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యార్థులు అగ్రగామిగా నిలిచినట్లు కళాశాల అధ్యక్షుడు బొల్లిముంత అమరేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కొత్తపేటలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాదిలాగానే ఈ విద్యా సంవత్సరంలోనూ అన్ని విభాగాలలో విద్యార్థులు తమ సత్తా చాటినట్లు వెల్లడించారు. అధ్యాపకులు విద్యార్థుల భాగస్వామ్యంతో ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా ప్రాంగణ ఎంపికల్లోనూ అగ్రగామిగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మెమెంటోతో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ పి శివరామకృష్ణ, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రకటించిన పరీక్షా ఫలితాలలో తెనాలి ప్రియదర్శిని డిగ్రీ కళాశాల అత్యధిక అంటే తృతీయ సంవత్సరానికి సంబంధించి అత్యధిక పాస్ పర్సంటేజ్ సాధించింది. మరియు మా కళాశాల విద్యార్థులు వ్యక్తిగతంగా కూడా మంచి పర్సంటేజ్ సాధించిన సందర్భంగా వాళ్ళకి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అతి సామాన్యమైన విద్యార్థులతో అందరికీ అందుబాటు ఫీజులతో మరి విద్యాబోధన చేస్తూ మరి డిగ్రీ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం అనేది
చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే ఈ విజయం అనేది ఈ కళాశాల అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సమిష్టి కృషి. నేను చాలా గర్వపడుతున్నాను. నేను ఒక ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్లో చదువుకున్నందుకు ఇక్కడ ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్లో ప్రతి ఒక్క సర్స్, ప్రతి ఒక్క మేడమ్స్ చదువు ఒక్కటే కాకుండా విడిగా ఎలా అందరితో ఎలా మాట్లాడాలి, లైఫ్లో ఒక పొజిషన్కి వెళ్ళాలంటే ఎలా ఉండాలి మనకి అన్నీ నేర్పిస్తారు. ఇక్కడ చేరటం వల్ల నాకు ఎంతో బెనిఫిట్స్ నేను పొందగలిగాను. స్థానిక మార్కెట్ ప్రాంతంలో మంగళవారం వాసవి క్లబ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. బాడుసారల వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం సేవలు దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలని కమిషనర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలకు చల్లని మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ, క్లబ్ అధ్యక్షుడు బూర్లగడ్డ రామకృష్ణ, కార్యదర్శి బి ఉదయ్ కుమార్, కోశాధికారి సిహెచ్ జయరాం, ఎం శ్రీనివాసరావు, జి శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వేసవి చలివేంద్రాలని అదేవిధంగా మధ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి తగ్గట్టుగా కూడా మనం ఇప్పటివరకు కూడా 25 చోట్ల మనం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 17 చోట్ల ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎన్జిఓలు ముందుకు వచ్చారు. అదేవిధంగా ఈ రోజున కూడా ఈ యొక్క వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైకుంఠ ఆధ్వర్యంలో ఉప్పు బజార్లో వారి యొక్క స్థానికుల సహకారంతో ఒక మంచి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా 4 రోజుల పాటు నిరాటం కొనసాగిస్తామని మాటిచ్చున్నారు. చాలా సంతోషం. ఇటువంటి మంచి కార్యక్రమాలు తీస్తున్నటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈ 4 రోజుల పాటు మజ్జిగ చలివేంద్రాలు మంచినీళ్ళు కార్యక్రమం చేయాలని ఇంటర్నేషనల్ ఆదేశానుసారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కమిషనర్ గారు వారి ఆశీస్సులు అందించడానికి వచ్చేసారు. వారికి మా క్లబ్ తరఫున, ఉప్పు బజారు ఈ షాపుల వారి తరఫున వారికి మేము మా అభినందనలు తెలియజేసుకుంటాము. రంగస్థల నటుడు ఆరాధ్యుల కోటేశ్వరరావు అభినందనీయులని ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గాంధీ చౌక్లోని ప్రజ్వలిత కార్యాలయంలో ఆరాధ్యుల కోటేశ్వరరావును ప్రజ్వలిత కుటుంబ సభ్యులు దుశ్శాలువలు, పూలమాలలతో సత్కరించారు. ఇటీవల ఆయన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం కళాకారుల సమాఖ్య 235వ వార్షికోత్సవ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా వెండి సుదర్శన చక్రం, పౌరాణిక నట ప్రవీణ బిరుదును అందుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజ్వలిత కుటుంబం చిరు సత్కారం ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో దేవిశెట్టి కృష్ణారావు, నన్నపనేని రాంబాబు, కనెగంటి మధు, వి రామరాజు, పినపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ నటులు, నా బాల్యమిత్రులు ఆరాధ్య కోటేశ్వరరావుకి ఆయన 3 సార్లు అమెరికా పర్యటన చేసిన విషయం తెలుసు. ఈరోజు ఆయన్ని శ్రీకాకుళం సాంస్కృతిక సమాఖ్య గుర్తించి ఆయనకి పౌరాణిక నట ప్రవీణ బిరుదుతో పాటు ఒక సుదర్శన చక్రాన్ని కూడా బహుకరించడం జరిగింది. తెనాలి కీర్తి కిరీటంలో ఒక త్రోతారుగా వెలిగి ఉన్న ఏవి సుబ్బారావు గారు 2 కుమారులు, ఆయన కుమారులు 3 కూడా అలాగే ఆ వారసత్వాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తులు. ఈరోజు ఆయనకు జరిగినటువంటి ఈ అభినందన సభ మొత్తం ఆ ప్రజ్వలిత కుటుంబానికి జరిగినట్టుగా భావించి ఒక చిన్న చిరు సత్కారం, ఆ సంతోషాన్ని ఆయనతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను మీ ఆరాధ్యుల కోటేశ్వరరావుని మన 4వ తేదీన శ్రీకాకుళం పట్టణంలో ప్రముఖులు శ్రీ బిఏ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారు, స్థానిక ప్రముఖుల సమక్షంలో నన్ను ఆశీర్వదిస్తూ నాకు ఘనసన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ గయ్యాపాఖ్యానంలో శ్రీకృష్ణ పాత్ర పోషించాను. ఆ సందర్భంగా మరి నాకు పౌరాణిక నట ప్రవీణ అనేటువంటి బిరుదునిస్తూ, మరి దాంతోపాటుగా 250 గ్రాముల వెండి సుదర్శన చక్రాన్ని బహుకరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.